నమస్తే అండి. నమస్కారం అండి. మేడం, మనం రాముడి గురించి అనేక మంచి లక్షణాలు అలాగే గుణాల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు సత్యవాక్యుడు అన్న అంశం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. మా ప్రేక్షకుల కోసం తెలియజేస్తారా? తప్పకుండా అండి. సో సత్యవాక్య అంటే సత్యమునే పలికేవాడు. అసలు సత్యం అంటే ఏంటి? సత్యంలో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే జ్ఞానాధారిత సత్యము, ఇంకొకటి ఆచరణ ప్రధానమైన సత్యం. ఓకే. సత్యం, ఈ జ్ఞానాధారిత సత్యం ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాం, ఆ పని వెనకాల ఎందుకు చేస్తున్నాము అనే జ్ఞానాన్ని తెలుసుకుని ఆ పని చేస్తే అది మనకు సరిగ్గా చేసినట్టు కదా. అంతే. సో మనం అందుకనే ధర్మం ఏం వేదం ఏం చెప్పిందంటే, సత్యం వద ధర్మం చర, అంటే చేసే పనిని ధర్మము అని అంటాం. ఆ చేసే పనికి వెనకాల సరైన జ్ఞానాన్ని పెట్టుకుని ఆ పని చేస్తే దాన్ని సత్యం యొక్క అవగాహన మనకు కలిగి చేస్తున్నాము పని అని. ఓకే. సో సత్యం ఇస్ వెనకాల మనకు ఉండాల్సిన థాట్ ప్రాసెస్. అవును. ధర్మం ఇస్ మనం చేయాల్సిన పని. ఓకే. రెండు కరెక్ట్గా ఉంటేనే కదా మనం చేసే పని బాగుంటుంది. ఖచ్చితంగా. ఆలోచన ఒకటి వేరే ఉండి చేసే పని వేరేగా ఉంటే అసలు అది ఎక్కడ వర్కౌట్ అవుతుంది? వర్కౌట్ అవ్వదు. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకు ఒక గోల్ ఉంది, ఆ గోల్కి మనకి కాళ్ళు ఇంపార్టెంట్, కళ్ళు ఇంపార్టెంట్. అంతే. ఇప్పుడు నా గోల్ని నేను చూడకుండా నేను ఓన్లీ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు. రైట్? చూడాలి. ఆ లేదు, నేను చూస్తున్నాను కానీ నా కాళ్ళు పనిచేయట్లేదు అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో రెండు ఇంపార్టెంటే. కళ్ళు ఏంటంటే జ్ఞానం లాంటిది, కాళ్ళు ఆచరణ ధర్మం. సో నువ్వు ఏ పని చేస్తున్నా ఓకే, ఇది నాకు భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశము ఆర్ ఒక బంధము, దాన్ని నేను ఎంత బెస్ట్ పాసిబుల్లో చేయాలి అని తెలుసుకుని అది చేస్తే అది మనం సత్యాన్ని ఆధారం చేసుకుని నువ్వు పని చేస్తున్నావు, ధర్మాన్ని ఆచరిస్తున్నావు. ఇది జ్ఞాన ఆధారిత సత్యము అని అంటావు. ఓకే. సో భగవంతుడు, ఆ భగవంతుడి గురించి తెలిసిన జ్ఞానము, నేను పని ఎలా చేయాలి, పని ఎలా చేయాలంటే మనం చేస్తున్న పని, కర్మ అంటే మనం కర్మ అని అంటూ ఉంటాం, అది యాక్చువల్లీ కర్మ అది కాదు, కర్మ అంటారు. అది మనం తెలుసుకుని ఆ జ్ఞానంతో చేస్తే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అది అంటే ఈ శరీరం ఎందుకు ఇచ్చారో దాన్ని రైట్ యూటిలైజ్ చేసుకుంటాం. ఇది జ్ఞాన ఆధారిత సత్యం. ఆచరణ ఆధారిత సత్యం అంటే రెండు రకాలుగా ఉంటాయి. అది ఏంటంటే భూతార్థ కథనము, ప్రతిజ్ఞా పాలనం. భూతార్థ కథనం అంటే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన ముందు దాన్ని యాజ్ ఇట్ ఈస్గా చెప్తే దాన్ని భూతార్థ కథనము అంటాం. అంటే నేను మిర్చి మసాలా యాడ్ చేయకుండా, అంటే నా ఒపీనియన్, ఇప్పుడు చూడండి అక్కడ ఏదో జరుగుతుంది ఆర్ నేనేదో ఉంటాను, కానీ నేను పక్కన వాళ్ళకి చెప్పేటప్పుడు నేను మంచిగా ఉన్నట్టు, పక్కన వాళ్ళే తప్పు చేసినట్టు కవర్ చేసేసి చెప్తాను. ఖచ్చితంగా అందరూ అదే చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏదైనా నెగిటివ్ జరిగింది అనుకోండి, ఎందుకో నేను పాజిటివ్గానే ఉన్నాను, అక్కడ అదే జరిగిందని చెప్తారు. కానీ ఎవరైనా మానవ సహజంగా నేను తప్పు చేశాను అని ఎవరైనా ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. రైట్? బట్ అలా అంటే అది మానవత్వమా కాదా అన్నది క్వశ్చన్ పెడదాం. రైట్? సో భూతార్థ కథ అంటే జరిగింది యాజ్ ఇట్ ఈస్గా చెప్పడం, మార్చి చెప్పకుండా ఉండడం ఇస్ భూతార్థ కథనం. ఓకే. ఇంకొకటి ప్రతిజ్ఞాపాలనం. ప్రతిజ్ఞాపాలనం అంటే ఒక నేను మాటిస్తే దానికి ఎట్ ఎనీ కాస్ట్ నిలబడడం. ఓకే. సో లివింగ్ అప్ టు యువర్ ప్రామిసెస్ ఒకటి, జరిగింది జరిగినట్టుగా చెప్పడం ఒకటి, భగవంతుడు ఆ సత్యం యొక్క డీటెయిల్స్ని అర్థం చేసుకుని జ్ఞానంతో కూడిన ధర్మాచరణ పనులు చేయడం, ఇవి మూడు అనమాట. సో ఈ మూడింటిని మన రాముడు ఎలా బ్యాలెన్స్ చేసుకుని ఎలా చేశాడో తెలుసుకుందాం. ఖచ్చితంగా. ఫస్ట్ ప్రతిజ్ఞా పాలనం. ఒక ప్రామిస్ని రాముడిస్తే దానికి ఎంత విలువ ఉంటుంది? ఇప్పుడు మనం ఏదైనా ప్రామిస్ ఇస్తాము చేసే అంటే అండర్ సడన్ కండిషన్స్, రేపు అది వచ్చింది అనుకోండి, అంటే నేను ఆ రోజు చేసిన ప్రామిస్కి ఆ రోజు సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరు అని కవర్ చేసేసుకుంటూ ఉంటాం. అది అలా అయ్యి ఉంటే చేసేవాడిని. ఇప్పుడు కష్టంగా ఉంది కానీ ఒక మాట ఇస్తే ఎలా నిలబడాలి అనేది మనకి రాముడు కనిపిస్తుంది. రాముడు వనవాసానికి వెళ్లే ముందు అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్లో ఏంటంటే, కైకి యాక్చువల్లీ దశరథుడు డైరెక్ట్గా రాముడు వనవాసానికి వెళ్ళు అని డైరెక్ట్గా చెప్పాడు. ఓకే. కైకేయిని వరాలు కోరుతాడు. కైకేయి అడుగుదామని అనుకున్న టైం, అంటే అడుగుదామంటే సుమంత్రుని పంపిస్తుంది రాముడిని తీసుకురమ్మని. దశరథుడు మాత్రం చెప్పలేక మింగలేక రాముడికి ఎలా చెప్పాలి అని ఆ బాధతో అక్కడ కింద పడిపోయి ఉంటాడు. అప్పుడు రాముడు వస్తాడు. వస్తే కైకేయి అంటుంది, ఎందుకు నాన్నగారు అలా ఉన్నారని రాముడు అడుగుతాడు. ఎందుకు నాన్నగారు అలా పడిపోయి ఉన్నారంటే, నేను కొన్ని వరాలు అడిగాను, నువ్వు తీరుస్తావో, ఆయన ఇస్తానన్నారు, నువ్వు తీరుస్తావో తీర్చవో అని చెప్పేసి కొంచెం అట్లా ఉన్నారు అని చెప్తుంది అనమాట.
అప్పుడు రాముడు అంటాడు, నువ్వు చెప్పమ్మా నేను చేస్తాను. రామో ద్విర్నాభిభాషతే, రాముడికి ఎప్పుడు రెండు మాటలు మాట్లాడడం రాదమ్మా. ఒక మాట అన్నాడు అని అంటే అది సత్యమై తీరుతుంది, అది సత్యం చేస్తాడు, ఆ మాట మీద నిలబడతాడు. రాముడికి రెండు మాటలు మాట్లాడమే తెలియదమ్మా, నువ్వు చెప్పు, నాన్నని అడగాలా నువ్వు, నువ్వు అడుగు, నువ్వు నాకు తల్లితో సమానం, నువ్వు చెప్పు ఏం చేయమంటావు, నేను చేస్తాను. దానికి నువ్వు నాన్నను అడగడము, నాన్న వరాలు ఇవ్వడము, అప్పుడే నువ్వు చేయడం అవసరం లేదమ్మా. ఇది రాముడు చెప్పిన మాట, ద్విర్నాభిభాషతే, రెండు మాటలు రాముడికి రానే రావు అని చెప్పి వెంటనే కైకేయి అప్పుడు రివీల్ చేస్తుంది, నేను ఇప్పుడే వెళ్ళిపోతానని చాలా క్యాజువల్గా యాక్సెప్ట్ చేస్తాడు. తర్వాత భరతుడు వస్తాడు. భరతుడు వచ్చినప్పుడు కైకేయిని అడుగుతాడు, ఏమైంది రాముడు లేడు, దశరథుడు కనిపించట్లేదు అని అంటే, ఆ రాముణ్ణి బహిష్కరించారు, 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళాడు. భరతుడు అడుగుతాడు, ఏంటి ఎవరైనా పరస్త్రీని కోరుకున్నాడా, ఎవరైనా ధనాన్ని అపహరించాడా, అంటే ఎవరి డబ్బులైనా లాగేసుకున్నాడా, అంటే బహిష్కరణ అనేది అంత పెద్ద ఇంప్రిజన్మెంట్, పెద్ద తప్పు శిక్ష పడదు, ఇలాంటి తప్పు చేశాడా, పోనీ ఏమైనా అబద్ధాలు ఆడి ఎవరిదైనా మోసం చేసి వాళ్ళు డబ్బులు తీసేసుకున్నాడా, లేకపోతే ఎవరైనా పరస్త్రీని కామించామంటే చీ నోర్మయ్య అని అంటుంది అనమాట కైకి. అసలు అలాంటి తప్పులు రాముడు చేస్తాడా, రాముడు అలాంటి వాడా, రాముడు ఒక మాట ఇచ్చాడంటే నిలబడతాడు. యాక్చువల్లీ దశరథుడు ఏమన్నాడంటే, నేను వరాలు అడిగాను, దశరథుడు చెప్పలేక రామ నన్ను జైల్లో పెట్టి నువ్వు రాజ్యాన్ని తీసుకో అన్నాడు. కానీ రాముడు అన్నాడు, లేదు నాన్న, నిన్ను సత్యంలో నిలబడడానికి నేను 14 ఏళ్ళు వనవాసం చేస్తాను అని. సో ఇది రాముడిచ్చిన ప్రామిస్ కాదు, తన తండ్రి ఇచ్చిన ప్రామిస్ కోసం 14 ఏళ్ళు తిను వనవాసం చేయడానికి రెడీ అయ్యాడు. ఇది కైకేయి భరతుడికి చెప్తుంది. అంటే తిను మాట ఇవ్వడం కాదు, వాళ్ళ నాన్నగారి మాట నిలబెట్టడం కోసం వెళ్ళాడు, తన తండ్రిని సత్యవాక్య చేయడం కోసం తన కష్టాన్ని కోరి తెచ్చుకున్నాడు. ఇది రాముడు అంటే అని చెప్పేసి కైకేయి చెప్తుంది భరతుడికి. అది రాముడి యొక్క సత్యసంధత, సత్యం అంటే రాముడికి అంత ఇది అని ప్రీతి. సో ఇది ప్రతిజ్ఞా, ఆ ప్రామిస్ కోసమే కదా అన్ని కష్టాలు పడ్డాడు, 14 ఏళ్ళు పడరాని పాటలన్నీ పడింది ఒక్క ఆ ప్రామిస్ ని నిలబెట్టుకోవడం కోసం. అలాగే సుగ్రీవుడికి ప్రామిస్ చేశాడు, వారిని చంపుతాను నిన్ను రాజం చేస్తానని, అక్కడ నిలబడ్డాడు. విభీషణుడు ప్రామిస్ చేశాడు, లంకని ఇచ్చే తీరుతాను అని నిలబెట్టుకున్నాడు. ఒక ప్రామిస్ని చేశాడంటే సత్యవ్రతుడు, అదొక వ్రతంగా దీక్షగా తీసుకుని ఎలా నిలబడ్డాడో మనం చూస్తాం. యా, ఇది మనం ప్రతిజ్ఞా పాలనం గురించి ఇస్తే. భూతార్థ కథనం అంటే జరిగింది జరిగినట్టుగా చెప్పడం. రాముడు సీతమ్మ దూరం అయ్యాక సుగ్రీవుణ్ణి కలుస్తాడు. సుగ్రీవుణ్ణి కలిసినప్పుడు సుగ్రీవుడు అడుగుతాడు, ఏమైంది సీతను ఎలా పోగొట్టుకున్నావని. అప్పుడు రాముడు ఏం చెప్పచ్చు, ఇదిగో మా లక్ష్మణుడు పెట్టాను అక్కడ, ఆయనేమో కోపానికి వసడైపోయి ఏదో చేశాడు, ఇలా చెప్పచ్చు. అవును, అంటే తన తప్పు ఏదీ లేదు, అంతా లక్ష్మణుడు తప్పు అని మాట్లాడచ్చు. నిజంగా రాముడు తప్పేం లేదు కూడా అక్కడ, ఖచ్చితంగా లేదు. పాపం అంతకన్నా నమ్మకమైన వాడు ఎవరు ఉంటారు, లక్ష్మణ స్వామిని అక్కడ కాపలాగా పెట్టి వెళ్ళాడు, ఆవేశానికి లోనయ్యాడు, సీతమ్మ ఆవేశానికి లోనైంది. సో ఆ తర్వాత సిచ్యువేషన్స్ అట్లా టర్న్ అవుట్ అయ్యాయి. సో అలా మాట్లాడు ఉండొచ్చు రైట్, కానీ రాముడు ఎట్లా మాట్లాడాడంటే, ఒక మృగం చేత నేను మోసగించబడి నేను సీతను దూరం చేసుకున్నాను. అంటే తప్పు ఎవరి మీద పెట్టుకున్నాడు, తన మీదే పెట్టుకున్నాడు. యాక్చువల్లీ లక్ష్మణ స్వామి కోపం తెచ్చుకున్న అక్కడే ఏదో అనో ఆ బుష్లోనే ఎక్కడో దాగి ఉండుంటే ఇంత జరిగేది కాదు రైట్ అనొచ్చు అనే పాసిబిలిటీ కూడా ప్రతిక్షణం ఉంది. కానీ లక్ష్మణ స్వామిని ఒక్క మాట అనలేదు, తన వల్లే సీత దూరమైంది, ఒక మృగం నన్ను మోసం చేయడం వల్ల నేను దానికి మోసానికి లోబడి నేను నా సీతమ్మను పోగొట్టుకున్నాను అని చెప్పి అది జరిగినట్టుగా చెప్పాలి. అంటే సీతని కూడా అనొచ్చు కదా, ఎందుకంటే ఇప్పుడు బంగారు లేడీని చూసి ఆశపడడం అది ఫుల్ఫిల్ చేయడానికి, అంటే తన ఏంటి ఓకే భార్య అడిగింది అది కాదనకూడదన్న ఉద్దేశంతో తిని వెళ్ళారు. సో అది ఎవరినైనా అనొచ్చు, అంటే ఆ సిచ్యుయేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి ఒక్కళ్ళు అని చెప్పలేము మనం. అవును, ఎవరి మీద రాముడు, కానీ రాముడు ఎవరి మీద తోయలేదు, అంటే సీతమ్మని అనలేదు, సీతమ్మను కోరుకుంది అనలేదు, లక్ష్మణ స్వామి కోపం తెచ్చుకున్నాడు అనలేదు, ఎవరి గురించి ఒక మాట అనకుండా తన మీద పెట్టుకుని నేను మోసపోయాను సుగ్రీవ అని చెప్పి బాధపడతాడు. ఇది భూతార్థ కథనం, అంటే జరిగింది జరిగినట్టుగా చెప్పి ఎవరి మీద తను నిందారోపణ చేయకుండా అట్లా మాట్లాడడం అనమాట. సో ఇది భూతార్థ కథనం అనమాట. సో ప్రతిజ్ఞా పాలనం గురించి తెలుసుకున్నాం, భూతార్థ కథనం గురించి తెలుసుకున్నాం. ఇంకా జ్ఞాన ఆధారిత సత్యం అంటే సత్యం అంటే ఇందులో 3 వర్డ్స్ ఉన్నాయి, సత్ తి యం.
సత్ అంటే ఎప్పటికీ మారనిది, అంటే నా బాడీ మారుతుంది బట్ నేను సోల్ మారదు. సో సోల్, అన్ని సోల్స్, ఒక పక్షిలో ఉన్నా ఒక మృగంలో ఉన్నా ఒక సోల్ అనేది ఉంటుంది కదా, ఆత్మ, ఆత్మ రైట్. ఆత్మ ఎప్పుడు మారదు. ఆత్మ తి అంటే మారేది ప్రకృతి, ఈ బాడీ, ఈ పంచభూతాలు ఇవన్నీ మారేది. సో మారనిది ప్లస్ మారేది యం అంటే కంట్రోల్ చేసేవాడు. ఈ రెండింటిని కంట్రోల్ చేసేవాడు ఇంకొకడు ఉన్నాడు, దానికి భగవంతుడు అని పేరు రైట్. ఆ భగవంతుడు అనేవాడు ఒక అదృశ్య హ్యాండ్, అంటే ఆయన చేసే పనుల ద్వారా మనం అర్థం చేసుకోవాలి తప్ప వి మైట్ నాట్ బి సీయింగ్ విత్ అవర్ సెన్సెస్, మన కళ్ళకి కనిపించకపోవచ్చు రైట్. అలాంటి ఒక శక్తి ఉంది, ఒక భగవంతుడు ఈ కనిపించేదాన్ని, ఈ కనిపించే ప్రకృతిని అంతా విచ్ అంటే రెండు కలిసి ఉన్న, అంటే శాశ్వతమైనది అశాశ్వతమైనది, అంటే మారేది మారనిది రెండింటిని కూడా నియమించే ఒక శక్తి అనేది ఉంది, భగవంతుడు అనే ఉన్న వాడు ఉన్నాడు. ఆయనే మనల్ని ఈ సిచ్యువేషన్లో ఒక పనిముట్టులా పెట్టాడు. నాకు ఒక సిచ్యువేషన్ వస్తే ఓకే ఇది భగవంతుడు ఇచ్చిన సిచ్యువేషన్, లెట్ మీ ఫేస్ ఇట్ అనే ఒక జ్ఞానంతో నువ్వు ఫేస్ చేస్తుంటే కనుక దిస్ ఇస్ సత్యం, అంటే ఆ జ్ఞానం బేస్డ్ తో మనం ఆచరణ చేస్తున్నట్టు. అంటే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకుని తదనుగుణంగా జీవితంలో లైఫ్ ని ఫేస్ చేయడం ఈజ్ జ్ఞాన ఆధారిత సత్యం. ఐ హోప్ ఇట్స్ క్లియర్ అండి. అంతే రైట్. యా, సో ఇప్పుడు రాముడు ఇది ఎలా చూపించాడు అని చూద్దాం. ఎప్పుడైతే ఈ వనవాసం గురించి తెలుస్తుందో అక్కడ బయట లక్ష్మణ స్వామి ఉంటాడు అనమాట. కైకి ఇదంతా రాముడు చెప్తుంది. బయట లక్ష్మణ స్వామి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. రాముడు ఎవ్వరి ఎవ్వరో ఒక పల్లెత్తు మాట అన్నారు, ఎవరైనా తిడితే రాముడు కూడా అయ్యో పాపం వాళ్ళకి ఏదో తెలియక తిట్టారులే, నేను ఏదైనా తప్పు చేశానేమో, ఏమైనా నేను తప్పు చేశానా, నేను సంస్కరించుకుంటానో అనే టైపే. అలాంటి రాముడిని వనవాసం చేయమని అడుగుతోంది, అసలు ఏంటిది అని చెప్పి బాధతో ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఆ ఏడుపుతో తనకి కోపం వచ్చేస్తుంది. వెంటనే రాముడు బయటకు వచ్చిన వెంట అంటాడు, రామా ఇంకా నాకు ఈమె తల్లి కాదు, ఈవిడ తల్లి కాదు, దశరథుడు నాకు తండ్రి కాదు, వెంటనే చంపేస్తాను వీళ్ళిద్దరిని, నువ్వు రాజుగా కూర్చో, ఎవడడ్డొస్తాడో నేను చూస్తాను, అందరినీ వేసేస్తాను. ఈ బాహువులు ఎందుకున్నాయనుకుంటున్నావు, రోజు నేను ఏదో బో అండ్ ఆరోస్ ఆ ధనుసు అవన్నీ ఎందుకు పట్టుకున్నాను కూడా ఏదో అలంకారం కోసం అనుకుంటున్నావా, నీ సేవ కోసం రామా, నీకు కష్టం వస్తే ఇవి అసలు ఊరుకోవు, ఈ భుజాలు ఊరుకోవు అండ్ ఈ మనసు సహించలేదు, నేను ఇమీడియట్గా దశరథుడిని చంపేస్తాను లేకపోతే జైల్లో వేసేస్తాను, నువ్వు కూర్చో అని అంటాడు. అప్పుడు రాముడు అంటాడు, అంటే తండ్రి ముందు రోజు పిలిచి నాన్న నీకు పట్టాభిషేకం ఇస్తాను ప్రకటిస్తాను అంటే నాన్న, నెక్స్ట్ డే వచ్చి కాదు నాన్న నీకు రెస్పాన్సిబిలిటీ ఒక బాధ్యతని ఇస్తున్నానంటే నాకు నాన్న కాదా, అదే కదా, అంటే ఒక కష్టాన్ని ఇస్తే నాన్న, సుఖాన్ని ఇస్తేనే నాన్న, కష్టాన్ని ఇస్తే నాన్న కాదా, ఇదెక్కడ న్యాయం లక్ష్మణ. చిన్నప్పుడు మనం కూడా నేర్చుకోవాల్సింది అదే కదా. అదే కదండి, చిన్న చిన్న లైన్ గ్యాప్ అంటే ఇప్పుడు మంచి అంతా ఆసిపాసులు అన్ని ఇస్తే అంతా ఇది అసలు లేదు, వాళ్ళ దగ్గర లేదు, లేదు అంటే ఏదో ఇష్యూ వల్ల హెల్త్ ఇష్యూస్ లేకపోతే మనీ లేకపోవడం కావచ్చు, ప్రెసెంట్ జరుగుతుంది అది అదే కదా, ఆ చిన్న లైన్ గ్యాప్ అనేది మనం ఎస్ అదే రాముడు క్లియర్ గా చెప్పాడు. ఒక బాధ్యత ఇచ్చినప్పుడు తండ్రి తండ్రి కాకుండా పోతాడా, నీకు సుఖాన్ని ఇచ్చినప్పుడు తండ్రే, బాధ్యత ఇచ్చినప్పుడు తండ్రే, అంతే, ఇది గుర్తుపెట్టుకో లక్ష్మణ అని చెప్తాడనమాట. అప్పుడు చెప్తూ, దశరథుడు నన్ను ఎంతగా ప్రేమిస్తాడో నీకు తెలుసు, కైకేయి చిన్నప్పటి నుంచి భరతుడి కన్నా నన్నే ఎక్కువ ప్రేమించిందని నీకు తెలుసు, కానీ ముందు రోజు రాజ్యాన్ని ఇస్తానన్న వ్యక్తి ఈ రోజు వనవాసానికి మారాడంటే దర్ ఇస్ సంథింగ్, ఒక అదృశ్య హ్యాండ్ భగవంతుడు అనేవాడు వెనకాల ఉండి ఏదో నడిపిస్తున్నాడు, ఇదేదో నా మంచికే, నేను ఐఎమ్ డెస్టైన్ ఫర్ యునో వనవాసానికి, సో అక్కడ ఏదో నాకు మంచి జరగబోతోంది. సో వనవాసో మహోదయ, అది నాకు రాజ్యం అయితే ఏంటి, వనవాసం అయితే ఏంటి, వనవాసం అయితే ఇంకా హ్యాపీగా తీసేసుకుంటాను, సో నేను వెళ్తాను అంటే టర్న్ ఆఫ్ ఈవెంట్స్ ని ఏదో వచ్చి వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అని కూర్చొని బ్లేమ్ చేయకుండా ఇది భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశము, ఒక ఛాలెంజ్, దీన్ని నేను ఆపర్చునిటీగా ఎలా మలుచుకోవాలి, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ గా ఎట్లా తీసుకోవాలి, కూడా పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ తీసుకున్నాడు. ఒక ఛాలెంజ్ మనకు లైఫ్ లో వస్తే భగవంతుడిని తిట్టడమో లేకపోతే పరిస్థితులను తిట్టడమో కాకుండా ఓకే ఒక సమస్యను వచ్చిందంటే దాన్ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని భగవంతుడు మనలో పెంచాలనుకుంటున్నాడు అనే దృక్పథంతో ముందుకెళ్లడం, అది కదా సత్యాన్ని అంటే జ్ఞానం, నిజమైన జ్ఞానం కదా. సో భగవంతుడు అన్నదాన్ని ఇక్కడ రాముడు చెప్తున్నాడు అనమాట. ఇక్కడ లక్ష్మణ స్వామి కూడా తండ్రిని ఎందుకు అన్నాడంటే రాముడి లక్ష్మణ స్వామికి రాముడే ప్రపంచం, అది ప్రేమలో 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 వచ్చిన కోపం అనమాట, అది ఆయన విశేష ధర్మం. సో
అక్కడ రాముడే ఆయనకి అన్ని, అందుకని రాముడికి ఏదైనా కష్టం అయితే తట్టుకోలేడు. కానీ ఎప్పుడైతే రాముడు చెప్తాడో లక్ష్మణ స్వామి అర్థం చేసుకుని కూల్ డౌన్ అవుతాడు. సో ఆయన సో ఇక్కడ ఏంటంటే, మరి భగవంతుడు అంటూ ఉంటారు కదండి, అంటే భగవంతుడు ఆ వెనకాల నుంచి చేస్తున్నాడు కదా, ఎందుకు మనకు కష్టాలు ఇస్తాడు అని అంటే, సింపుల్ ఎగ్జాంపుల్ మనం ఒక సీతాకొక చిలుక తీసుకున్నాం అనుకోండి, అది రకరకాల రంగులు రావడానికి అది దాని చుట్టూరా ఒక పుట్ట పెట్టి స్లోగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెంచుకుంటూ కష్టపడి బయటకు వస్తుంది. అవునా? ఒకసారి మనకు అదంతా ఒక ప్రాసెస్ ప్రాసెస్ లో జరుగుతుంది. ఆ ప్రాసెస్ లో మనం అడ్డుపడి అయ్యో పాప అది కష్టపడుతుందని చెప్పి వెళ్ళి కత్తిరించాం అనుకోండి, అది ఆ రంగులు రావు, వచ్చిన వెంటనే అది బయటకి ఎగరాలేదు, చచ్చిపోసెస్ మనం ఆపేసామంటే అది సీతాకోక చిలకగా మారలేదు. ఆ రంగులు రావు, ఆ కష్టాన్ని ఎదుర్కొనే ఎబిలిటీ, ఆ ఎగరడం ఎబిలిటీ కూడా దానికి రాదు. అలానే భగవంతుడు మనకి ఏమిచ్చినా కూడా ఆ కష్టం ఇస్ లైక్ ఒక ఛాలెంజ్ లా మనకు కనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ ఒక ఆపర్చునిటీ. ఇలా తీసుకుని నువ్వు జీవితాన్ని ముందుకెళ్తే అది జ్ఞాన ఆధారిత సత్యం. సో అది తెలుసుకొని భగవంతుడు ఏం చేసినా మనకి మంచి చేస్తాడు, మనం దాన్ని నిలబడుకోవాలి. వజ్రం లాగా, వజ్రాన్ని ఎక్కువగా పాలిష్ చేస్తేనే కదా అది మెరుస్తుంది. అలాగా మనం చేసుకుంటూ ఉండాలి మనం. ఎస్, అలా ఎలా తీసుకోవాలి ఇది రాముడిలో మనకి కనిపిస్తుంది. సో జ్ఞానాధారిత సత్యం కానీ, ప్రతిజ్ఞా పాలనం కానీ, భూతార్థ కథనం కానీ ఎట్ ఇట్స్ బెస్ట్ మనం రాముడిలో చూడొచ్చు. ఓకే, కానీ మరి అంటే ఇంకా సత్యం గురించి పలుకడంలో మనం సత్యమునే పలుకుము అని అంటాం కదా. అవును, రాముడు కూడా అసత్యం ఆడాడు, మరి రాముడు సత్యసంధుడేనా అని చెప్పి కొన్ని మనకి వస్తూ ఉంటాయి. అసత్యము అని మనం ఎప్పుడు అంటామంటే, ఇప్పుడు ఒక ఒక అసత్యం ఆడేటప్పుడు అది నా స్వార్థం కోసము, లేకపోతే పక్కన వాళ్ళని మోసం చేయడం కోసమో చేస్తే అది అసత్యం. ఇప్పుడు సపోజ్ ఒక సోల్జర్ ఉన్నారనుకోండి, సోల్జర్ ఏదో టెర్రరిస్టులతోనే ఎందులో ఫైట్ చేస్తున్నాడు. కొంతమంది బందీలు ఎవరైనా ఉంటే వాళ్ళు పరిగెట్టి ఇప్పుడు దాక్కోడానికి ఒక మూలకు వచ్చారనుకోండి. ఇప్పుడు ఆ టెర్రరిస్ట్ వచ్చి అడిగాడు ఆ బందీలు ఇట్లా వచ్చారా అని. ఇప్పుడు సోల్జర్ ఏం చెప్పాలి, వచ్చారో అదిగో అని చూపించాలా? చూపించకూడదు కదా, చూపిస్తే తప్పు కదా. చూపించకూడదా అంటే అసత్యం ఆడినట్టే కదా, మరి అది కరెక్టేనా? కానీ ధర్మం కోసం అసత్యం ఆడినా తప్పు లేదు. అసత్యం అంటే సత్యం కానిది, సత్యం కానిది అంటే ఇప్పుడు మనం ఒక ఇన్సిడెంట్ చూసుకున్నామంటే, రాముడు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు వెనకాల నుంచి దశరథుడు, కైకేయి రాదు కౌసల్య ఏడుస్తూ వెనక్కి వస్తుంటారు కదా. యా, వెనకాల అందరూ అంటే చాలా మంది పీపుల్ అందరూ పరిగెడుతూ ఉంటారు కదా. అప్పుడు సుమంత్రుడు రథాన్ని పోనిస్తూ ఉంటాడు. మొత్తం రాముడు అంటే ప్రపంచం అంటే ఆ పీపుల్ అందరికీ పిచ్చి కదా, సో అందరూ వచ్చి ముందుకు కదలనివ్వట్లేదు. ఓకే, సో రాముడు ఏం చెప్తాడంటే, సుమంత్రుడు ఇస్ ద మినిస్టర్ అండ్ ద చారియేటర్ అనమాట, ముందు వెళ్తున్నట్టు రథసారథి మంత్రి కూడా, ఆయన ముందుకు వెళ్తూ ఉంటాడు. కానీ వెనకాల నుంచి ఏంటంటే, రామ ఆగు 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 అని అరుస్తూ ఉంటారు. దశరథుడు నేల మీద పడిపోతాడు, కౌసల్య నేల మీద పడిపోతుంది, వాళ్ళేమో అరుస్తూ ఉంటారు, హా కౌసల్య హా దశరథ అని. రాముడు సైడ్ నుంచి చూస్తాడు అనమాట, కనుసాగి నుంచి చూస్తే వాళ్ళందరూ, దశరథుడు ఎలాంటి వాడు, రథం గొడుగు లేకుండా బయటికి అంటే ఆ గజం మీద కానీ బయటికి రానివాడు, అలా నేల మీద కొట్టుకుంటే, కౌసల్య నేల మీద కొట్టుకుంటే పీపుల్ అలా అరుస్తున్నట్టు తట్టుకోగలడా? వెనకాల నుంచి దశరథుడేమో రథాన్ని ఆపు అని అంటున్నాడు. రాముడు అంటాడు పోనివ్వు, వాళ్ళంత పెయిన్ భరిస్తున్న పెయిన్ వాళ్ళకి, నేను వెళ్ళిపోతే నా పెయిన్ తగ్గుతుంది, నేను ఉంటే ఇంకా బాధపడుతూ ఉంటారు, ఇంకా పెయిన్ ఇంక్రీజ్ అవుతాను, వెళ్ళు అంటాడు. వెనకాలేమో దశరథుడు ఆగు అంటున్నాడు, ఎవరిని పాటించాలో తెలియట్లేదు. అప్పుడు సుమంత్రుడు ఏం చేయాలో తెలియక ఆగిపోతాడు. అప్పుడు రాముడు అంటాడు, వెళ్ళు సుమంత్ర అంటే రేపు పొద్దున వెళ్ళి అడిగితే దశరథుడు అంటాడు నా మాట వినలేదా, ఎందుకు ఆపలేదు అని. ఆ రథ చప్పుళ్ళో, ఆ అశ్వాల చప్పుళ్ళో నీకు వినిపించలేదని చెప్పు అని అంటాడు. మరి ఇది అసత్యమే కదా, రైట్? కానీ ఈ అసత్యం ఎందుకు ఆడాడు? తన తండ్రిని సత్యం మీద నిలబెట్టడం కోసం, తను కోరి కష్టాన్ని తెచ్చుకోవడం కోసం ఆడినది. ఓకే, ఇప్పుడు మనం ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా సోల్జర్స్ది, మరి అది అసత్యమే కదా అంటే, ఒకరిని కాపాడడం కోసం చేసేది అసత్యం. ఓకే, అదే నీ సెల్ఫిష్ రీజన్స్ కోసం, నేను భోగాలను అనుభవించడం కోసమో, ఇంకొకరిని మోసం చేయడం కోసమో చేస్తే అది అసత్యం. ఓకే, అదే నువ్వు ఒకరి బాధని తగ్గించడానికి, ఒకరి మంచి చేయడానికి చేస్తే అది అసత్యం కాదు. అసత్యం కాదు, సత్యమే, సత్యమే అవుతుంది. సో అందుకనే మనకి రాముడు సత్యసంధ, కరెక్టే, అదే మనకి ప్రూవ్ కూడా అవుతుంది అనమాట. మరి ఇది ఏది నిజంగా అపవాదు రాదా అని అంటే, ఆ రాదు. ఎందుకు అని అంటే, రాముడిని లక్ష్మణ స్వామి ప్రూవ్ చేస్తాడు. ఇది ఎలా అంటే, లక్ష్మణ స్వామి యుద్ధంలో ఇంద్రజిత్తుతో ఎంతో పోరాడతాడు, ఎంతైనా విన్ అవుతాడు. అప్పుడు రాముడి గుణాలనే బాణం చేసుకుని
ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాసరధిర్యది పౌరుషేచ అప్రతిద్వంద్వ సరైనం జహిరావణిం అంటాడు. అంటే రాముడు ధర్మాత్ముడే అయితే, రాముడు సత్యసంధుడే అయితే, ఇట్ ఈస్ ఎండ్ ఆర్ కాదు, ఇవన్నీ క్వాలిటీస్ అయితేనే కానీ అని. సో రాముడు ధర్మాత్ముడే అయితే, సత్యసంధుడే అయితే, ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది, రాముడికి దశరథుడికి పుట్టినవాడే అయితే, పౌరుషేచ అప్రతిద్వంద్వ, పౌరుషంలో రాముడికి ఎదురు నిలిచేవాడే లేడు అన్నట్టయితే, ఈ శరైనం జహి రావణిం, ఈ బాణం వెళ్ళి యుద్ధజిత్తును చంపుగాక. బ్రహ్మాస్త్రం పనిచేయలేదు, అగ్నియాస్త్రం, ఏ అస్త్రమూ పనిచేయలేదు, ఈ గుణాలనే అస్త్రంగా చేసుకుని వెళ్తే చంపింది. అంటే దీని మీనింగ్ రాముడు సత్యసంధుడు, ప్రూవ్డ్. అండ్ జటాయువుకి మోక్షం ఇచ్చాడు రాముడు. మోక్షం ఒక మనిషి ఇవ్వగలడా? ఇవ్వగలడు అన్నారు. ఎందుకు అనంటే సత్యేన లోకాన్ జయతి, నిజంగా నువ్వు సత్యసంధుడు అయితే మూడు లోకాలని జయించగలవు. రాముడు తన సత్యంతో లోకాలని జయించాడు కాబట్టి జటాయువు కూడా మోక్షాన్ని ఇవ్వగలిగాడు. సో మనకి అది అసత్యంలా కనిపిస్తుంది, కానీ అది అసత్యం కాదు, సత్యమే, సత్యమే. ఎందుకంటే ఎందుకు అసత్యం అని ఎప్పుడు అంటామంటే అది నీ స్వార్థం కోసమో, మాట మారుస్తా ఉండగా నీ స్వార్థం కోసమో, నీ బెనిఫిట్ కోసమో, 10 మందిని మోసం చేయడం కోసమో చేస్తే అది అసత్యం. లేకపోతే ఒక 10 మందిని మంచి చేయడం కోసం అది ఆడిన మాట అసత్యం కాదు. సో అసత్యం కేటగిరీలోకి అది రాదు. సో రాముడు సత్యసంధుడే. సో ఆ రాముడికి సత్యవాది, సత్యవాక్రుజుహు, సత్య పరాక్రమ అన్ని బిరుదులు ఉన్నాయి. అన్ని బిరుదులు వచ్చేసి మనకి సీతమ్మ కూడా అసత్యం ఆడినట్టుగా కనిపిస్తుంది. ఎలా అంటే హనుమంతులు వారు వచ్చారు కదండి, వచ్చినప్పుడు ఆ అశోకవనాన్ని అంతా ధ్వంసం చేస్తుంటారు కదా. చేస్తున్నప్పుడు ఆ డెమినస్, ఆ రాక్షస స్త్రీలందరూ వచ్చి అతను ఏదో నీతోనే మాట్లాడారు కదా, నీకు తెలుసా అని అడుగుతా. నాకు తెలియదు ఆయన ఎవరు అని. మరి అదేంటి, అసత్యం ఆడచ్చా? ఎందుకంటే తనని కాపాడడానికి ఒక ఆచార్య రూపంలో వచ్చాడు, గురువు రూపంలో వచ్చాడు. గురువుని కాపాడడం ఒక శిష్యురాలి కర్తవ్యం, రైట్? అంతే కదా. ఇప్పుడు తను నాతోనే మాట్లాడు, నా కోసం వచ్చాడని తన ప్రాణగండమే కదా, అంతే కదా, రైట్? సో మనకి ఏంటంటే అసత్యంలా కనిపిస్తుంది, కానీ అది అసత్యం కాదు. ఓకే. సో రాముడు సత్యసంధుడే. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.